భువనేశ్వరి గారి యాత్ర అంటే ఒక రకంగా ప్రారంభం అని అనుకోవచ్చు ఇది. బట్ నిన్న మీ పార్టీ నాయకులు అంటున్నారు ఈ ప్రభుత్వం యొక్క అంతానికి ఇది ఆరంభం అవుతుంది అనేటువంటి ఒక వ్యాఖ్య చేస్తూ ఉన్నారు. బట్ ఏంటి, ఒక ప్రభుత్వం మీద పోరాటమా, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి జరుగుతున్న అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నమా, ఇంకా రాబోయే రోజుల్లో కోర్టు కేసులు బహుశా రేపు బెయిల్ పిటిషను హైకోర్టులో ఉన్నట్టుగా ఉంది, ఆ తర్వాత 9వ తారీఖు వరకు సుప్రీంకోర్టులో ఉన్నట్టుగా లేదు, ఒక దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళిక పార్టీ కోసమా, ప్రభుత్వం కోసమా, ప్రభుత్వంలోకి రావటం కోసమా, ప్రజల కోసమా? పటాక్ గారు. విజయ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి బాబ్జీ గారికి, ఆర్టీ విల్సన్ గారికి, TV5 ప్రేక్షకులందరికీ శుభోదయం. నిన్న మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, సతీమణి భువనేశ్వరి గారు నారావారి పల్లెలో వారి కులదైవానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి నిజం గెలవాలి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత మనోవేదనకు గురై ప్రాణాలు కోల్పోయినటువంటి రెండు కుటుంబాలను పరామర్శించి సాయంత్రం మహిళలందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆవిడ మాట్లాడటం కూడా జరిగింది. ప్రాథమికంగా ఈ కార్యక్రమం నిజం గెలవాలి అనే కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి రెండు ముఖ్య ఉద్దేశాలు అండి. ఒకటి, ఎవరైతే కుటుంబాలు వారి ఆప్తుల్ని కోల్పోయారో, ఎవరైతే ప్రాణాలు పోగొట్టుకున్నారో చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక ఆ కుటుంబాలను పరామర్శించడం. రెండోది, ఈ సైకో జగన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు వెనుకున్నటువంటి వాస్తవాలు, అది చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు సంబంధించి కానివ్వండి, ఆయన పైన పెడుతున్నటువంటి తప్పుడు కేసులకు సంబంధించి కానివ్వండి, ఈ కుట్రలు వెనుకున్నటువంటి అసలు వాస్తవాలు ఏంటి. రెండోది, ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులు, అంటే వేటికి వ్యతిరేకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారో ఆ పోరాటాన్ని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించారో, ఈ విషయాలన్నీ కూడా ప్రజల ముందుకు వచ్చి ఆవిడ ఉన్న వాస్తవాలని తెలియజేస్తూ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులను తెలియజేస్తూ ఆమె ముందుకు సాగబోతున్నారు. ఇది కేవలం ఒక్క చంద్రబాబు నాయుడు గారి గురించి కాదండి. అంటే నిన్న ఆవిడ ఒక మాట అన్నారు, నేడు వేసినటువంటి సంఖ్యలు చంద్రబాబు నాయుడు గారికి కాదు ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి, అంటే రాష్ట్ర హితం కోసం ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో చేతిలో బందీగా మారిపోయింది విజయ్ గారు. అటువంటి పరిస్థితుల్లో ఆవిడి వంతుగా, అంటే ఈ రోజు వరకు ఎప్పుడు కూడా భువనేశ్వర్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అంటే రాజకీయ సభల్లో ఆవిడ పాల్గొని మాట్లాడినటువంటి సందర్భం లేదు, కానీ మొట్టమొదటిసారి అంటే ఆవిడ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఎప్పుడు కూడా ఏ రోజు ఏ రాజకీయ సభలో మాట్లాడలేదు. కానీ ఇవాళ తప్పని పరిస్థితుల్లో అంటే జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఆవిడ తన వంతు బాధ్యతగా ఆవిడ కూడా ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా పర్యటించబోతున్నారు. ఈ రోజు నా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఆవిడ పర్యటన సాగబోతుంది. కాబట్టి రెండు విధాలుగా, ఒకటి కార్యకర్తలకి అంటే కుటుంబ సభ్యుల పరామర్శ ఒక పక్కన నడుస్తుంది, రెండో పక్కన ఉన్నటువంటి వాస్తవాలని ప్రజలకు చేరువు చేయటం కోసం కూడా భువనేశ్వరి గారు యాత్ర చేపట్టారు విజయ్ గారు. అంటే ఇవాళ మీరు ఒకసారి కనుక పరిస్థితులు గమనించినట్లయితే ఒక పక్కన నిజం గెలవాలి యాత్ర ఈ రకంగా ప్రారంభమైతే, రెండో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకొక యాత్ర, అంటే నా భువనేశ్వరి గారి యాత్ర పైన అంటే అనరాని మాటలు, రోజా కానీ ఆంబోతు రాంబాబు కానీ అంటే నిజంగా ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా? ఒక మహిళ ఆవిడ వంతు బాధ్యతగా ఆవిడ ఒక కార్యక్రమం చేపట్టి ఆవిడ ముందుకు వెళుతూ ఉంటే అంత అంత దారుణంగా మా విమర్శించాలా? ఏ ఆ రోజున జగన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు మరి విజయమ్మ శర్మిల గారు వీళ్ళందరూ తిరిగినప్పుడు మేము ఆ రకంగా ఏమన్నా ఎవరన్నా కామెంట్ చేశారా? అంత నీచంగా ఎవరన్నా మాట్లాడారా? కాబట్టి ఇది నిజంగా కూడా కొద్దిగానా ఇంగిత జ్ఞానం ఉండాలి విజయ్ గారు. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు, సరే నేను మళ్ళీ తిరిగి వాళ్ళకి నేనేం కౌంటర్ ఇవ్వదలుచుకోలేదు, కానీ నా టైం వేస్ట్, ఉన్నటువంటి విషయాలు మాట్లాడకుండా వాళ్ళ గురించి మాట్లాడతాం. ఇవాళ ఏదైతే వాళ్ళు మేము కూడా పోటీగా మేము కూడా ఒక యాత్ర మేము ఏదైతే ప్రారంభిస్తున్నాం అని చెప్పారో, సామాజిక బస్సు యాత్ర అంటే ఏమి సామాజిక న్యాయం జరుగుతుంది విజయ్ గారు ఈ రోజున రాష్ట్రంలో? నిన్ననే మేము ఒక కరపత్రాన్ని విడుదల చేసాం పార్టీ తరఫున, చాలా స్పష్టంగా దాదాపుగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో విజయ్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి 97 పథకాలు అంటే దాదాపు 100 పథకాలు రద్దు చేశారండి గతంలో మేము పెట్టినటువంటి పథకాలు. బీసీలకు సంబంధించి 30 పథకాలు రద్దు చేశారు, ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు, ఎస్టీలకు సంబంధించి 29, మైనారిటీలకి 11, అంటే దాదాపుగా 100 పథకాలు రద్దు చేసి 14,664 కోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని డైవర్ట్ చేశారండి.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు దక్కాల్సినటువంటి 114,000 కోట్లు, 100 పథకాలు రద్దు, 114,000 కోట్ల రూపాయల నిధులను డైవర్ట్ చేయటం, బీసీలకు చెందినటువంటి 75,000 కోట్లు, ఎస్సీలకు చెందినటువంటి 28,000 కోట్లు, ఎస్టీలకు చెందినటువంటి 5,300 కోట్లు, మైనారిటీలు చెందిన చెందాల్సినటువంటి 5,400 కోట్లు, ఇన్ని అంటే దాదాపు 114,000 కోట్ల రూపాయలు డబ్బులు మింగేసి వీళ్ళంటే సామాజిక న్యాయం చేసేది? వీళ్ళు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత ఉందా? ఏది అడిగినా కూడా ఆ నకిలీ రత్నాల్లో చూసుకోమంటారు. వీళ్ళు ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం అమలు చేసినటువంటి ఒక్క పథకాన్ని చూపించమని చెప్పండి. ఏది అడిగినా ఆ పెన్షన్లు ఇస్తున్నా, ఏది అడిగినా ఏదో అమ్మఒడి ఇస్తున్నా, అందరికీ ఇచ్చే పథకాల్లో దానిలోనే ఎస్సీలను చూసుకోండి, బీసీలను చూసుకోండి అని చెప్పి ఉన్న పథకాలన్నీ 100 పథకాలు రద్దు చేస్తే ఇంకేముంటాయండి పథకాలు? ఇవాళ ఫైన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, వాళ్ళు విల్సన్ గారు ఉన్నారు ప్యానల్లో, గతంలో ఎన్ని నిధులు ఇచ్చాయండి కార్పొరేషన్లన్నీ? ఎన్ని ఎన్ని రకాలుగా ఆయా వర్గాలకి మేలు చేస్తుండే ఈ కార్పొరేషన్కి గత 4.5 సంవత్సరాల కాలంలో 1 పైసా నిధులు ఇచ్చారా? కాబట్టి ఆయా వర్గాలకు చెందినటువంటి కార్పొరేషన్ నీరుగారు చేశారు, సప్లాన్ నిధుల్ని దోచేశారు, దాదాపుగా 100 పథకాలని రద్దు చేశారు. అందుకనే వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే పేదల గొంతుకొస్తున్నటువంటి పెత్తందారు జగన్ రెడ్డి అంటా ఉన్నారు. పేదల గొంతుకొస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి ఇవాళ ఎంత నీచంగా దుర్మార్గంగా తయారైపోయిందండి వాళ్ళ ఈ రాష్ట్రంలో. ఇవాళ నేను ఇవాళ ఉదయం ఒక వార్త చూసా విజయ్ గారు, నాకు నిజంగా నవ్వాలో ఏడవాలో నాకైతే అర్థం కాల. అంటే వేతనాలు అందక పిల్లల డిబ్బీల్లో డబ్బులు కూడా వాడుకుంటున్నాం, వేతనాలు అందకంటండి పిల్లల డిబ్బీలో డబ్బులు వాడుకుంటున్నారంట. ఇది ఎవరు, ఇది దేనికి సంబంధించో తెలుసా? సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు 3 నెలలుగా అందని జీతాలు, ఆవేదనను వీడియో రూపంలో విడుదల చేసిన ఒక ఉద్యోగి. అంటే వాళ్ళకి జీతాలు అందక పిల్లల డిబ్బీల్లో డబ్బులు కూడా వాడుకుంటా ఉన్నారంటే ఇంతకంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి? ఇవాళ దాదాపుగా 11,00,000 కోట్ల రూపాయలు దాటిపోయిందండి అప్పు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పు. ఇవన్నీ గట్టిగా ప్రశ్నిస్తున్నందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని వాళ్ళు అరెస్ట్ చేసి లోపలేస్తారు అక్రమంగా. ఇవాళ నిజంగా ఆయన హెల్త్ బులెటిన్, నిజంగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తా ఉన్నారంటే విజయ్ గారు, హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు, దానిలో ఎటువంటి సమాచారం ఉండదండి. ఇవాళ మాకు తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఇంకా కూడా ఆయన తీవ్రమైనటువంటి నడుం నొప్పితో బాధపడుతూ ఉన్నారు, ఆయన ఒంటి పైన ఇంకా దద్దుర్లు ఇంకా పూర్తిగా తగ్గలేదు, ఇప్పుడు కంటికి కూడా ఒక క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్తున్నారు. అంటే అసలు ఏది ఫ్యాక్ట్స్ అనేవి బయటికి రావట్లా. ఆయన హెల్త్ బులెటిన్ రిపోర్ట్ చూస్తే దానిలో ఎటువంటి వివరాలు ఉండవండి, కనీసం బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా ఉండవండి. అంటే ఆ రకంగా ఆయన ప్రాణానికి హాని కూడా తలపెట్టేటటువంటి పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులు, అనేక రకాలైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రజలకి తెలియజేసి, అంటే జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజలకు తెలియజేసి తన వంతుగా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం కోసం భువనేశ్వరి గారు బయలుదేరటం జరిగింది. రెండో పక్కన విజయ్ గారు పార్టీ పరంగా కూడా ఇవాళ మీరు ఆలోచిస్తున్నట్లయితే ఇవాళ ప్రధానంగా ఒక హెడ్లైన్ చూస్తే అది కూడా చాలా బాధాకరంగా ఉంది. ఇవాళ రైతుల పరిస్థితి, కరువు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది విజయ్ గారు. ఈ రోజు వరకు మనం గత 2 వారాలుగా మాట్లాడుకుంటున్నాం విజయ్ గారు రైతుల గురించి, కరువు గురించి. ముఖ్యమంత్రి గారు ఒక్క సమీక్ష అండి, ఒక్క రివ్యూ అయినా చేశారా ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు రైతులు అంత దారుణంగా ఇబ్బంది పడతా ఉంటే ఇమీడియట్గా ఒక రివ్యూ చేసి బృందాలని, అధికారులతో కూడినటువంటి బృందాలని ఆ జిల్లాలకు పంపించి అసలు ఏం చేయాలో చేయాలి కదా. ఆ ఆంబోతి ఉదయం లెగిస్తే అంబటి రాంబాబు సంబంధిత శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, ఇవాళ అసలు కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోవటం ఏంటి విజయ్ గారు? ఎప్పుడన్నా చూసారా మీరు కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోవటం ఏంటండి? ఇవాళ తన డిపార్ట్మెంట్, తన శాఖ గురించి చూసుకోకుండా పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు గారి పైన, భువనేశ్వరి గారి పైన ఆంబోతిలాగా రంకిలేయటం తప్పితే దేనికైనా నీకు మంత్రి పదవి ఇచ్చింది రాంబాబు? దేనికి నేను నేను మంత్రివర్గంలోకి తీసుకుంది ఈ రకంగా ఆంబోతులాగా రంకిలేయటానుక? ఇవాళ నువ్వు పట్టిసీమ పంపులు ఎందుకు ఆన్ చేయట్లేదు విజయ్ గారు? ఐ ఆస్కింగ్ ఏ స్ట్రేట్ క్వశ్చన్, ఇవాళ పట్టిసీమ పంపులు ఎందుకు ఆన్ చేయట్లేదు? మాకున్నటువంటి సమాచారం ఏంటంటే దాదాపు 4-5 పంపులు అసలు పనిచేయట్లేదంట, అక్కడ మెయింటెనెన్స్ చేయక, గతంలో అన్నమయ్య ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ చేయకుండా ఏ రకంగా ఆ ప్రాజెక్టు వాళ్ళు ఎంతో మంది నష్టపోయే విధంగా చేశారు. ఇవాళ పట్టిసీమ ప్రాజెక్టు పంపులు కూడా ఆన్ అవునటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ పట్టిసీమ ప్రాజెక్టు ఆన్ చేస్తుంటే కృష్ణా డెల్టా ఎండిపోతుందా? కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి పొలాలు ఎండిపోతాయా? ఇవాళ ఇంకొక వార్త చూసినట్లయితే కనీసం ఈ భూగర్భ జలాలు విజయ్ గారు గతంలో రియల్ టైంలో మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ ఒక పక్కన కాలువల్లో నీళ్లు రావండి,
భూగర్భ జలాల పరిస్థితి తీసుకొస్తే చూస్తే కనుక ప్రతి జిల్లాలో కూడా దాదాపు 2 మీటర్లు 3 మీటర్లు భూగర్భ జలాలు కిందకి పడిపోయాయి. ఉదాహరణకి కాకినాడ జిల్లాలో 2.34 మీటర్లు భూగర్భ జలాలు తగ్గిపోయాయి. అన్నమయ్య జిల్లాలో 4.21 మీటర్లు, వైఎస్ఆర్ జిల్లాలో 4.98. ఈ రకంగా భూగర్భ జలాలు ఎండిపోతా ఉన్నాయి. మోటార్లకి మీటర్లు అయితే బిగిచ్చారు కానీ కరెంట్ అయితే ఇవ్వట్లా, ఎక్కడ కూడా కరెంటు సరిగ్గా లేదు, కరెంటు కోతలు. ఎందుకంటే వీళ్ళు బొగ్గు నిల్వలు పెట్టుకోరు, అదానీ గారు బొగ్గునే వాడతారు. విజయ్ గారు, ఇవాళ మన రాష్ట్రంలో థర్మల్ పవర్ ప్లాంట్లు నడవాలంటే కేవలం అదానీ గారు విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నటువంటి బొగ్గు వస్తేనే ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్లు పనిచేస్తాయి. ఎందుకంటే అదానీ గారికి దోచిపెట్టాలి కదా. ఇవాళ దేశంలో ఉన్నటువంటి బొగ్గు పనికిరాదండి వీళ్ళకి. దేశంలో ఉన్నటువంటి బొగ్గు కొనుగోలు చేయరు, థర్మల్ పవర్ ప్లాంట్లు పూర్తి స్థాయిలో పనిచేయవు. అదానీ గారు బొగ్గు వస్తేనే వీళ్ళ థర్మల్ పవర్ ప్లాంట్లు మింగుతా పనిచేస్తాయి, ఎందుకంటే మింగాలి కదా. కాబట్టి మీరు అసలు ఏ వర్గాన్ని చూసినా కూడా అన్ని అనేక రకమైన బాధలు ఇబ్బందుల్లో ఉంటే అవేమీ పట్టించుకో, కేవలం విమర్శలతో ఎదురుదాడితో ఏదో ఒక రకంగా పొద్దున్న లెగిస్తే ఎవరినో ఒకరు మీడియా ముందు తీసుకురావటం. ఇవాళ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎన్ని కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. పురంధరేశ్వర గారు ప్రెస్ మీట్ మాట్లాడతారు, మిగతా అంశాలు మద్యం గురించి పురంధరేశ్వర గారు పోరాటం చేస్తా ఉన్నారు, అంశం మీద కూడా మాట్లాడతారు మీతోటి. విల్సన్ గారు ఇప్పుడు ప్రస్తావించారు, పటాబు గారు మీ పేరు కూడా ప్రస్తావించారు, ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు ఒక 3 ఏళ్ల పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు మీరు. బట్ ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి? ఈ బస్సు వేసుకొని బయలుదేరుతున్నారు మంత్రులు, ఇతర నాయకులు అందరూ కూడా 3 ప్రాంతాల్లో 3 బస్సులతోటి విప్లవాన్ని వివరిద్దాం అనేటువంటి ఒక మాట చెప్తా ఉన్నారు వాళ్ళు. గుడ్ మార్నింగ్ విజయ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు బాబ్జీ గారికి, అదేవిధంగా మిత్రులు పటాబు గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా, అంటే సామాజిక న్యాయం అనే పదం జగన్మోహన్ రెడ్డి వాడడం అంటే అంతకంటే ఇంకొకటి మాకు అర్థం అవుతుంది. ఎందుకంటే సామాజిక న్యాయం అంటే అనే పదానికి అర్థం తెలుసా? అసలు ఆయన కుటుంబంలోనే సామాజిక న్యాయం పాటించలేదు, తల్లికి న్యాయం చేయలేదు, చెల్లికి న్యాయం చేయలేదు, ఆ చిన్న ఆయన కూతురికి న్యాయం చేయలేదు. అసలు సామాజిక న్యాయం అంటే ఏంటో, ఆ పదానికి అర్థం ఏంటో అక్కడ ఉండే మరి సామాజిక న్యాయ సంబంధించిన సలహాదారుడు ప్రభాకరో, లేకపోతే అక్కడ ఉండే మెరుగు నాగార్జునో, ఇంకా విశ్వరూప ఇట్లాంటి నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడిగి తెలుసుకోవచ్చు. డొక్కా మాణిక ప్రసాద్ ఇలా ఉన్నారు. అసలు సామాజిక న్యాయం అంటే అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడడం అనేది చాలా విచారకరం. నేను మా నాన్న వారసుడిని, 30 ఏళ్ళు పరిపాలిస్తా అన్నాడు కదా, మీ నాన్న హయాంలోనే నేను చైర్మన్ గా చేస్తూ జిల్లాకు 10 కోట్లు ఇచ్చాను. అప్పట్లో అనేక పథకాలు ప్రవేశపెట్టాము, భూమి కొనుగోలు పథకం, పంటల తోటల పెంపకం, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మోటార్లు, తర్వాత రకరకాల పథకాలు దాంట్లో ఉన్నాయి, విదేశీ విద్య, అనేక పథకాలు, గ్రూప్ 1, గ్రూప్2 కోచింగ్, ఇవన్నీ పెడితే ఆ వర్గాలకు సంబంధించిన ప్రయోజనం కోసం ఆ పథకాలన్నీ ఉన్నాయి, అవన్నీ గతంలో అమలైనవి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసింది. అదే సమయంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులు, ఎన్ఎస్ఎఫ్డిసి కావచ్చు, అది పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే ఎన్ఎస్కేఎఫ్డిసి డబ్బులు కావచ్చు, ఈ డైవర్ట్ చేసిన నీచమైన చరిత్ర ఏ ముఖ్యమంత్రికి లేదు. మరి ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారు సాధించేందుకు సామాజిక న్యాయమా? అసలు ఏ ముఖం పెట్టుకొని పోతారు? ఎవరన్నా సరే లైఫ్ లో సెటిల్ కావాలంటే ఒక ఆటోనో, ఇన్నోవోనో, లేదా టెంట్ హౌసో, లేకపోతే ఏదైనా లోనో, ట్రైనింగ్ ప్రోగ్రామో ఉంటాయి. వీటి కోసం 1974లో పెట్టిన పథకం కార్పొరేషన్స్ వ్యవస్థ. అంటే అసలు కార్పొరేషన్ వ్యవస్థనే నువ్వు ధ్వంసం చేసేసి ఇందులోనే అన్ని చూసుకోండి, ఇందులోనే అమ్మఒడిలో చూసుకోండి, జగన్ దీవుల్లో చూసుకోండి అని చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి అరాచకత్వానికి పరాకాష్ట. కాబట్టి వీళ్ళు రేపు బస్సు వేసుకుని ఏం పోతారు? ఆ బస్సులో పోతే ఈ బస్సుల మీద ఏం పడుతుందో ఒకసారి గుర్తు చేసుకోండి. ఏ దళిత వాడైనా సరే మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తారా? అసలు దళితుల గురించి, సామాజిక న్యాయం గురించి చెప్పే అర్హత ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్లో ఉన్న, జైల్లో ఉన్న పరిస్థితి చెప్పారు. ఇదే పరిస్థితి గతంలో మాకైతే ఏమనిపిస్తుందంటే డాక్టర్ సుధాకర్ ని ఇట్టాగనే హాస్పిటల్లో పెట్టారు. అంటే ఆయన జైలుకు పోలేదు కానీ హాస్పిటల్లో పెట్టారు. ఆయనకి ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటో రాష్ట్ర ప్రజలందరూ తెలుసు, పిచ్చివాడిని ముద్రేశారు. మరి ఇది సామాజిక న్యాయమా? అదేవిధంగా మాస్క్ అడిగినందుకు మరి ఆ కిరణ్ ని లాకప్ లో కొట్టి చంపారు, ఇది సామాజిక న్యాయమా? ఆఖరికి సుబ్రహ్మణ్యాన్ని మరి అనంత గారు, అనంతరామ ఆడేవడో ఉన్నాడు కదా ఎంఎల్సీ, అటు తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశాడు. చేస్తే ఈరోజు అటువంటి హంతకుడు, నేనే హత్య చేశానని చెప్పిన ఆ హంతకుడిని పొట్టు పక్కన పెట్టుకొని తిప్పుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది సామాజిక న్యాయమా? అదేవిధంగా 5 ఏళ్ళు, వాస్తవానికి శిక్ష పడితే 3 ఏళ్ళేమో, ఈరోజు 5 ఏళ్ళ నుంచి కొడుకత్తి సీను అనే ఒక దళిత యువకుడు జైల్లో మగ్గుతా ఉంటే
నీ కోసం నువ్వు గెలవాలని చెప్పి కత్తి పొడిచానని చెప్పి నువ్వు ఆత్రంగా కమిటీ ఆత్మ స్టేట్మెంట్ బయటకు వస్తే ఈ రోజు ఆ దళిత కుటుంబం కన్నీళ్లు గడ చూసి గడ కరగని ఒక దౌర్భాగ్య స్థితిలోకి మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంటే ఇది సామాజిక న్యాయమా? మరి దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులన్నింటినీ డైవర్ట్ చేస్తున్నాడు, నరేంద్ర మోడీ గారు ఇచ్చే డబ్బులన్నీ డైవర్ట్ చేస్తున్న ఒకే ఒక వ్యక్తి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఇది సామాజిక న్యాయమా? ఏ ముఖం పెట్టుకుని మీరు వెళ్తారు జనాల్లోకి? మీరు తీసుకొస్తున్న ప్రతి స్కీమ్ ఒక స్కామే కదా, మేము పట్టాలు ఇచ్చామన్నారు. ఉదాహరణ నెల్లూరు జిల్లాలో ఇది అనేక సార్లు చెప్పుకున్నాం, మళ్ళీ కూడా చెప్పుకోవాలా? మీకు లైవ్ ఎగ్జాంపుల్ కాబట్టి చెప్తాను, నాకు తెలిసిన ఎగ్జాంపుల్ కాబట్టి. 10 లక్షలు ఖరీదు చేసే ల్యాండ్ ని 30 లక్షలకి మీరు సంతకం పెట్టమంటే నా వల్ల కాదు అట్ట ఈ ప్రాంతం అంత ల్యాండ్ కాస్ట్ లేదు అని చెప్పంటే శేషగిరి అనే ఒక కలెక్టర్ ని తిట్టి పంపించేశారు అక్కడి నుంచి, ఇది సామాజికమేమా? ప్రతి దగ్గర భూములు గడి ఇచ్చారు, ఆవు భూముల్ని, అవన్నిటిని కూడా ఎమ్మెల్యేలకి ఆ మరి దొడ్డిదాన డబ్బు సంపాదించుకోవడానికి మీరు వేసిన ప్లాట్ఫామ్ కదా, ప్రతి స్కీమ్ ఒక స్కామ్ కదా, ఇది సామాజిక న్యాయమా? అసలు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి బ్యాక్ డోర్ లో 100,000 కోట్లు సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయితే సంపాదించుకోవడని చెప్పి ఎవరు అనరు. తాజాగా మా మేడం పురంధేశ్వరి గారు అనేక అంశాలు డాక్యుమెంటేషన్ ఇచ్చాం మేము, మేము ఇది స్పష్టంగా మీరు మద్యం పేరుతో మీరు చేసిన కుంభకోణాలు ఏంటి, మద్యం పేరుతో ఈరోజు ఖజానాకి 20 కోట్లు జమ చేసి 30,000 కోట్లు ఆయన మరి ఆయన అకౌంట్ లో పోతున్నాయి అనేది స్పష్టంగా మేము విత్ డాక్యుమెంటేషన్ ఇచ్చాం. అసలు మేము అడిగాం, అసలు ఈ మద్యం తయారీదారులు ఎవరు, వాళ్ళ పేర్లు చెప్పమన్నాం, చెప్పే ధైర్యం లేక ఆడు పిచ్చాడు పోసాని కృష్ణమూర్తి చేత స్టేట్మెంట్ ఇప్పించారు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి చేత ఆయన తెలుగుదేశం పార్టీ అనుబంధం ఉన్నారు, ఈయన ఎక్కడ ఏ పని వచ్చాడో మాకే తెలియదు. అంటే మీరు నిజం చెప్పే ధైర్యం లేక, నిజం చెప్పే దమధైర్యం తిరిగి పందల్లాగా మీరు మరి తిరిగి మళ్ళీ అవతల వాళ్ళ మీద మీరు ఆరోపణలు చేస్తారు. అందుకే మేము ఏం చేసామంటే ఒక అవకాశం ఇచ్చాము, మీరు పేర్లు చెప్తారు మీరు చెప్పలేదు. ఈ రోజు జీసాయి రెడ్డి గారి పాత్ర, అదే మిథున్ రెడ్డి గారి పాత్ర, ఇంకా దీన్ని వెనుకుండే వాళ్ళ పాత్ర, ఎవరెవరి దగ్గర మీరు లూటీ చేశారు, ఎవరెవరి దగ్గర ఆ డిస్టిలరీస్ మీరు స్వాధీనం చేసుకున్నారు, ఏ విధంగా చేశారు, అదాననే మరి ఆ పేరుతో మీరు కంపెనీ పెట్టడానికి ముందు వాళ్ళ చరిత్ర ఏంటి, ఈ రోజు చరిత్ర ఏంటి, ఈ మొత్తం మేమంతా కూడా బయట పెట్టాం కదా. అదేవిధంగా ఢిల్లీకి కూడా మేము కంప్లైంట్ చేసాము. ఈ రోజు ఇక్కడ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కంటే వేరెట్ల ఇక్కడ స్కామ్ ఉంది, డిజిటలైజేషన్ లేదు. మరి ఈ విధంగా డబ్బు ప్రజా డబ్బులన్నింటినీ కూడా మీరు కైంకర్యం చేసుకొని మీరు చెప్పేది ఏంటి, జే మరి కంపెనీ పేరుతో సిమెంట్ అదేంది, ఇసుక అంతా కూడా మీదే కదా, మీరే కదా, మద్యం కుంభకోణం మీదే కదా, మైనింగ్ అంతా కూడా మీదే కదా. అంటే ఈ రాష్ట్రాన్ని ఎంత లూటి చేయాలో అంత లూటి చేయడం సామాజిక న్యాయమా? మరి బస్సు పెట్టుకొని మీరు పోవడానికి ఎలా అర్హత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మరి మేము చెప్తున్నాం, మీరు చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంది, మీరు రికార్డెడ్గా విత్ ఎవిడెన్స్ తో మీరు ఏమైనా చేయండి, మాకు అభ్యంతరం లేదు. మిమ్మల్ని మాత్రం 10-15 సార్లు విచారించాలి, మిమ్మల్ని మాత్రం ఆధారపూర్వకంగా మీకు సంబంధించిన అన్ని కూడా అటాచ్మెంట్ చేసి 40,000 కోట్లు మిమ్మల్ని పెట్టారు, మీరు కూడా చేయండి, మాకు అభ్యంతరం లేదు. కాబట్టి నేనేమంటానంటే మీరు ఒక కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఇడి తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఈ రోజు రాష్ట్రంలో కామధేనువు లాంటి అమరావతిని ధ్వంసం చేసేశారు. ఎవరైనా చేస్తారండి? మనం తినే అన్నంలో మట్టి పోసుకుంటామా? 5 నుంచి 10 కోట్లు మరి ప్రతి నెల మనకి ఇన్కమ్ వచ్చే అమరావతిని పడకే ఇచ్చేసి అక్కడ రైతుల గుండెల మీద బూటు కాళ్లతో కాకి బూటు కాళ్ళ పదగట్టంతో వాళ్ళని హింస పెట్టి మానసిక క్షోభకు గురి చేసి వాళ్ళని రోడ్డును పడేస్తే ఈ రోజు మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా? ఏ వర్గ ప్రయోజనాల కోసం మీరు ఉన్నారు? ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాదు, రైతులకు కూడా అన్యాయం చేశారు, మహిళలకు అన్యాయం చేశారు. కోతవేడు దూరంలోనే మరి మీకు సంబంధించి అత్యాచారం జరిగితే ఆయన సామాజిక వర్గం సంబంధించిన నిందితులుగా ఉంటే ఇప్పుడు దాకా కేసు కూడా ఫైల్ గారి పరిస్థితి, రాజమండ్రిలో దళిత మహిళల్ని పోలీస్ స్టేషన్ ముందు కూడా పడేసే పరిస్థితి. అంటే ఈ రోజు దళితులకి బలహీన వర్గాలకి ఏమాత్రం కూడా మీ దగ్గర హక్కులు లేవు కదా. మీరు ఒక బైబిల్ పట్టుకొని తిరుగుతారు, మీ తల్లిగారు బైబిల్ పెట్టుకో, ఆ బైబిల్ కూడా పాటించరు మీరు, బైబిల్లో ఉండే ఏ అంశాన్ని పాటించరు. కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, నువ్వు సంపాదించుకుంటున్నావు, ఆ సంపాదన అనేది ప్రజల్లోకి రావాలి కదా, ప్రజలకు కూడా రావాలి కదా. మరి ఏ విలువల కోసం మీరు బతుకుతున్నారు, ఏ విలువల కోసం మీ ప్రస్థానం, ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ అయింది ఈరోజు. కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సింది ఏంటంటే అసలు ఇక జీవితకాలంలో ఆయన ముఖ్యమంత్రి కాడనేది నాకైతే స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన ఈ ఉన్న 4 నెలలైనా సరే ఈ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమాన్ని తీసుకొస్తే కనీసం జన్మకు ఒక సార్థకత ఉంటుంది. మనం పుడతాము పోతాం, మనం ఇళ్ళ కాలం ఎవరు ఉండరు భూమి మీద. మరి మనం మీ నాన్న హయాంలో ఒక పథకం చెప్పారు, మీ హయాంలో ఏ పథకం ఉంది? ఆఖరిగా సర్వశిక్ష అభియాన్ నుంచి వచ్చే డబ్బులే కదా, నాడు నేడు పెరుగుతూ మీరు స్కూళ్ళకి పెట్టింది ఢిల్లీ నుంచి వచ్చే డబ్బులే కదా, ఒక్క స్కీమ్ ఒక్కటి. ఆఖరికి డ్రాయర్లు అమ్ముకునే కంపెనీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే కారణం ఏంటి అంటే మీకు అసలు విజన్ లేదు. మీరేంది అప్పులు పాలు చేశారు, ఈరోజు 11 లక్షల కోట్లు అప్పులైంది ఆంధ్రప్రదేశ్. ఈ అప్పులు ఎవరు తీరుస్తారు?
ఈ అప్పులు మీ తాతగారు తీరుస్తారా, మీ సాక్షుల నుంచి వచ్చే డబ్బులు తీస్తారా, ఎక్కడ చేస్తారు? ఆఖరికి సాక్షి పేరుతో కూడా మీరు మరి జనాన్ని దోచుకోవడమే కదా. సాక్షి పేరుతో మీరు ఇచ్చే ప్రకటనల దగ్గర నుంచి, సాక్షి అమ్మకాల దగ్గర నుంచి అవన్నీ కూడా మళ్ళీ ఆ డబ్బులన్నింటినీ జనం తెచ్చి దోచుకోవడమే కదా. ప్రతి ఆఫీసులో సాక్షి అంటే ఒక కరపత్రాలుగా తయారు చేసుకున్నారు. ఏంటి అసలు ఏ వాల్యూస్ కోసం ఉన్నారు? ఒకప్పుడు మీ ఆస్తి ఎంత, ఈ రోజు ఆస్తి ఎంత? మరి ఇదంతా కూడా ఇన్ని దగ్గర ప్యాలెస్లు కట్టి ఇంత ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు మీరు సామాజిక నాయకుడి గురించి మాట్లాడమంటే అంతకంటే హాస్యాస్పద అంశం ఈ భూగోళం లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మైండ్ లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక నేను రాష్ట్రానికి అన్యాయం చేశాను, నేను దిగిపోతే మంచిది అనుకోవాలి అంతే తప్ప, ఇంకా మీరు రకరకాల బస్యాత్ర జనాలు రాళ్ళు వేసి కొట్టే పరిస్థితి వస్తుంది. బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు మేము తాగిచ్చే దేనికోసం అంటే సంక్షేమ కార్యక్రమాలు, అంటే తాగుబోతులు అడ్డం పెట్టి పరిపాలన చేసే దౌర్భాగ్య స్థితి మీరు దిగజారిన తర్వాత మిమ్మల్ని మనుషులను చెప్పుకోవడానికి ఓకే మాట్లాడుతాను. వాళ్ళే వాళ్ళే తాగుతున్నారు, మేమేం చేస్తామని అంటున్నారు బొత్స గారు. నిన్న బాబ్జీ గారితో మాట్లాడుతాను, లోక్సభ రాష్ట్ర అధ్యక్షులు. బాబ్జీ గారు, సామాజిక సాధికార యాత్ర ప్రారంభం కాబోతా ఉంది, కొంతమంది బీసీఎస్సీ మంత్రులు వీళ్ళందరూ కూడా జెండాలు ఊపి ప్రారంభించారు. నిన్న వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఒక వ్యాఖ్య చేస్తున్నారు, పెత్తందారులను ఎదుర్కొనే యాత్ర ఇదే అని చెప్పని సుబ్బారెడ్డి గారు కూడా నిన్న కామెంట్ చేస్తా ఉన్నారు ఈ అంశం మీద. విజయ్ గారు ముందుగా మీకు, పెద్దలు విల్సన్ గారికి, సోదరులు పట్టాభి గారికి, టీవీ ఫైవ్ ప్రేక్షకులకి అందుకు నమస్కారం. నేనైతే ఈ సామాజిక న్యాయంతో కోసం మాట్లాడతాం, అదే మీకు చెబుతామని చెప్పి చేస్తున్నటువంటి బస్సు యాత్రని ఆహ్వానిస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు బస్సు యాత్ర అవసరం. ఈ బస్సు యాత్ర రెండు రకాల డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి, ముఖ్యమంత్రి చేసిన తప్పులకి ఈళ్ళు తిప్పలు పడాలి. ఇంతవరకు వీళ్ళు ఏం చెప్పారు, మాకేం పవర్ లేదు, మాకు కారు పోను ప్యూను తప్ప నిర్ణయాలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి తీసుకుంటున్నారు, ముఖ్యమంత్రి తీసుకుంటున్నాడు, మాకేం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు జనం దగ్గరికి ముఖ్యమంత్రి ఎందుకు పంపించారు యాత్ర ద్వారా? ప్రజలు ఏమి తిట్టినా అంటే, మాకు ఉత్తరాంధ్రలో సామెతుంది విజయ్ గారు, పడుకున్న ఆవుని లేపు తన్నించుకున్నాడు అని చెప్పని. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం మాట్లాడతారో ఆ మాట్లాడిన దాన్ని బట్టి జనానికి ఇంకా మండిపోతుంది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు వేరు, చెప్తున్నది వేరు. నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ ఎంత విడ్డూరంగా మాట్లాడారో చూసారు కదా. అంటే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడినా సెన్సేషన్గా విచిత్రంగానే మాట్లాడతాడు, ఎవరికి అర్థం కాదు, అలాగే ఆయన ఆలోచన వేరుగా ఉంటుంది. ఇప్పుడు నిన్నను కూడా మాట్లాడుతున్నప్పుడు పురంధరేశ్వరి గారు కంప్లైంట్ చేస్తారు కదంటే చేసుకోమను, కంప్లైంట్ చేస్తే మంచిదే కదా, దర్యాప్తు చేయమని అన్నా. అంటే ఇంటర్నల్గా ఆయనకి ఈ విజయసాయిరెడ్డో లేకపోతే వైవి సుబ్బారెడ్డో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డో ముఖ్యమంత్రి తీసుకుంటున్న ఓటాల మీద కోపం ఉంది ఆయనకి. ఒకవేళ ఎంక్వైరీ జరిగితే బయటకు వస్తాయనే నా అభిప్రాయం. ఎందుకంటే నేను ఈ జిల్లా వాడిని కాబట్టి నాకు అతను భావజాలం బాగా తెలుసు కాబట్టి స్పష్టంగా ఈ యాత్ర వల్ల మాకు మంచి జరుగుతుంది అనుకుంటున్నాం. ఎట్లాగనుకుంటున్నారు విజయ్ గారు, మనం ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి తిడతా ఉన్నాం. ఇప్పుడు మేము అడుగుతాం ఉత్తరాంధ్రలో, ఉదాహరణకి మొన్న మీరు కుప్పం వెళ్తున్నటువంటి శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చొక్కాలు ఇప్పించేస్తే ఈ ఉత్తరాంధ్రలో ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడలేదు? మరి ఏం చెప్తారు వీళ్ళు సామాజిక న్యాయం కోసం? రెండు, మంత్రి నాగార్జున గారికి నేను స్వయంగా మాట్లాడి ఒక 7-8 నెలల క్రితం ఆయన శ్రీకాకుళం వచ్చి మళ్ళా విజయవాడ వెళ్ళిపోతుంటే మన నాతవలస జంక్షన్ దగ్గర గురుకుల పాఠశాల ఉంటే ఆ గురుకుల పాఠశాల కంప్లీట్ పడిపోయిందండి, షెడ్లు లేవు, ఒకసారి చూడండి మంత్రి గారు అంటే తప్పనిసరిగా అన్న నేను చూసి వెంటనే నేను ఏదో నిర్ణయం తీసుకుని బాగు చేస్తాను. ఇప్పుడు ఆయన సామాజిక న్యాయం బస్సు యాత్రలో వస్తున్నారు. ఈ వస్తున్నప్పుడు నేను అడుగుతాను ఆ గురుకుల పాఠశాల ఏమైందని. అట్లాగే ఉత్తరాంధ్రలో సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు మొత్తం మూతపడిపోయాయి, ఉత్తరాంధ్రలో మొత్తం పరిశ్రమలు మూతపడిపోయాయి, కొత్త పరిశ్రమలు రాలేదు, ఉన్న పరిశ్రమలు తెరవలేదు. వీటిపైన ఏ మంత్రులు మాట్లాడతారు, ఎలా మాట్లాడగలుగుతారు, ఏం సాయం చేశారని మాట్లాడతారు, ఏమి న్యాయం చేశారని మాట్లాడతారు? అంటే ఇదంతా జరిగిన పొరపాట్లన్నీ ముఖ్యమంత్రి చేసింది. ఈ మంత్రులకు ఎవరికి కూడా శక్తి లేదు, మాట్లాడే అవకాశం లేదు. మంత్రులకు ఒక విజన్ ఉన్నా సరే ప్రజెంట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే సర్వశాఖలు అన్ని శాఖల మంత్రికి ఒకరు ఉంటే ప్రాంతాల వారీగా వ్యాపారాలు చూసుకునే వాళ్ళు ఇంకొక ఇన్ఛార్జ్లు ఒక ఇద్దరు ఉన్నారు. కాబట్టి మేము ఉత్తరాంధ్ర నుంచి కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ ప్రజలంతా కలిపి స్థానిక సమస్యల్ని నిలదీయాలి. మనం నిలదీయడానికి ఒక ఒక విజన్ దొరుకుతుంది, ఒక ఆలోచన దొరుకుతుంది. కాబట్టి యాత్ర చేయనివ్వండి. ఇప్పుడు భువనేశ్వర్ గారు చేస్తున్నటువంటి యాత్రలో ఒక రకమైన సంకేతం ఇస్తున్నారు, ఈ రాష్ట్రానికి సంకేళ్ళు వేశారు, ఇది కరెక్ట్ కాదని. మనం కూడా ఈరోజు చెప్తున్నాం, నిజంగా ఈరోజు చెప్తున్నాం మనం విజయ్ గారు మాట్లాడుకోవాలి, ఇదే కరెక్ట్ అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరే కరెక్ట్ అనుకుంటే ఈ దేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎవరు కూడా పదవీ కాలం ముగిసిపోయిన తర్వాత బయట ఉండడానికి లేదు, గ్యారంటీగా మనం జైల్లోనే ఉంచాలి. ఇది జనం అనుకుంటున్నటువంటి మాట, మనం అనుకుంటున్నటువంటి మాట.
నేనేమంటానంటే ఈ సామాజిక న్యాయం పేరు పైన తిరుగుతున్న బస్సుల్లో ప్రతి చోట్ల ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయలేదు, పరిశ్రమలు ఎందుకు తెరిపించలేదు, యువతకు ఉపాధి ఎందుకు లేదు, వలసలను ఎందుకు నివారించలేకపోతున్నారు, వ్యవసాయదారుడికి సంక్షోభంలో ఉంటే మీరు ఎందుకు సాయం చేయట్లేదు, అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కాకుండా ఇప్పుడు ఉదాహరణకి నేనే మాట్లాడతానండి, 700,000 ఎకరాల పైచిలకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పైన ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటే ఈ ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేదు. ఈ ఉత్తరాంధ్రలో 2 డిప్యూటీ మినిస్టర్లు ఉన్నారు, చీఫ్ మినిస్టర్లు ఉన్నారు, దాదాపుగా 5 మంత్రులు ఉన్నారు. మీరు ఏం చేశారంటే ఏం మాట్లాడడానికి లేదు. రేపు వీళ్ళు యాత్ర ద్వారా జనం మధ్యకి వచ్చి ఏం చెప్తారు, ఏం చేశామని చెప్తారు, కేవలం 9 నవరత్నాలు ఇచ్చామని చెప్తారు. మనకు కావాల్సింది నవరత్నాలు ఇచ్చారా లేదా కాదు, మా పిల్లాడికి ఉపాధి ఎక్కడ ఇచ్చారు, మా పిల్ల చదువుకుంటే ఉపాధి ఎక్కడుంది, మేము పనిచేసిన పరిశ్రమలు ఎందుకు మూసేశారు, ఎందుకు తెరిపించలేదు, మీరు చెప్పిన మాటలేంటి. ఈరోజు తాగుబోతులు తయారు చేసింది రాష్ట్రం అంతా. పురంధ్రేశ్వరరావు గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ని ఇప్పుడే నేను డీటెయిల్డ్గా చదివాను. వాస్తవం నేను కూడా విల్సన్ గారిని కోరుతున్నాను, మీరు నిజంగా బీజేపీ పైన ఈ రాష్ట్రంలో చాలా అపప్రద ఉంది. మీరు ఇక్కడ తిరుగుతుంటారు, ఆయన అక్కడ మిలాఖా తవ్వుతుంటాడు. కాబట్టి వాస్తవంగా నిజంగా బీజేపీ వాళ్ళు సీరియస్గా తీసుకుంటే మాత్రం గ్యారంటీగా దీనిపైన ఎంక్వైరీ చేయించండి, అది నిమిషంలో పని గ్యారంటీగా. ఇప్పుడు మీరు అక్కడ ఢిల్లీలో ఏం చేస్తున్నారు, అదే పని విల్సన్ గారు వాళ్ళు చేయించాలి. ఈరోజు మద్యం పైన ముఖ్య మన బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడుతున్నారు, తాగుతున్నారు, మేము తాగకుండా ఉండడం కోసం రేట్లు పెంచామంటున్నారు. మరి ఇదే పరిణామంలో మీరు మిగతా కార్యక్రమాలు ఎందుకు చేయలేదు, కేవలం 9 నవరత్నాల కార్యక్రమాలు ఇచ్చేస్తే జనంకి ఉపాధి లేకపోతే, రైతు పంట పండించకపోతే, పరిశ్రమలు తెరవకపోతే ఉపాధి ఎట్లా అవుతుంది, దీనికి మంత్రులు ఎవరైనా సమాధానం చెప్పగలరా అండి. మీరు ఆశ్చర్యకర అంశాలు విజయ్ గారు, కేంద్ర ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ ఎంప్లాయీస్కి 7 నెలల నుంచి జీతాలు లేవు. అలాగే ఇప్పుడు రాజీవ్ విద్యా మిషన్లో ఇప్పుడు ఆర్వీఎం కోసం చెప్పారు, ఉపాధి లేకుండా వాళ్ళేమని పిల్లల తాలూకా డిబ్బీల్లో డబ్బులు కూడా మేము వాడుకుంటారని చెప్పని. మరి ఈ పరిణామంలో మంత్రులు ఏం సమాధానం చెప్తారు, ఏం సామాజిక న్యాయం చేశామని చెప్తారు, ఎవరికి న్యాయం చేశామని చెప్తారు. వైఎస్ఆర్సిపి పార్టీలో కార్యకర్తలు నాయకులు కూడా ఆవేశంతో ఆవేదంతో రగిలిపోతున్నారు. ఈ ప్రభుత్వంలో కేవలం పెద్దలకు, ఆయన చెప్తున్నాడు ముఖ్యమంత్రి, ఇది పెద్దలకి పేదలకి మధ్య వారిని కాదు, ఇది వాళ్ళలో వాళ్ళకే పెద్దవారు, దాన్ని డైవర్ట్ చేసే తీరు జగన్మోహన్ రెడ్డి వేరు. ఇదంతా గొప్ప ఇది డ్రమటికల్ డ్రామా ఆడుతున్నారు. ఎందుకంటే ఫ్యాబ్రికేటెడ్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఎలా అయితే జైలుకి పట్టుకెళ్ళిపోయారో, ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడున్నటువంటి మంత్రులు అంటే జాగ్రత్తగా ఈ స్ట్రాటజీని మీరు అబ్జర్వ్ చేయండి సార్. రాష్ట్రంలో ఈ జరిగే బస్సు యాత్రలో ఏ నియోజకవర్గంలో అయితే ప్రజలు చైతన్యవంతులయ్యి ఈ బస్సు యాత్రను అడ్డుకుంటారో, నిలిపివేస్తారో, గొడవ చేస్తారో, అక్కడ నీకు ఎమ్మెల్యే టికెట్ లేదని చెప్పడానికి ఇది ఒక కొత్త ఎత్తుగడ ఇది. అందుకని నేనేమంటానంటే రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ప్రజలు సంసిద్ధం అవ్వాలి, మౌనంగా కూర్చోడానికి వీల్లేదు, ప్రశ్నించండి, మీరే తిరగబడాల్సిన లేదు, లేకపోతే గొడవ చేయాల్సిన అవసరం లేదు, ప్లకార్డులు పట్టుకోండి, ఇదిగో మా జిల్లా సమస్యలు ఇవి, ఈ జిల్లా సమస్యలు ఎందుకు మీరు మాట్లాడలేదు. మీరు ఆశ్చర్యపోతారు, ముఖ్యమంత్రి గారు 36 నెలల్లో మేము భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తానని చెప్పి ప్రకటించి 6 నెలలు 5 నెలలు కంప్లీట్ అయిపోయి 6 నెలలు ఉంది, కనీసం అక్కడ టిక్ మన రాయి కూడా వేయలేదు. అడిగే మనిషి ఎవరున్నారండి, ఎందుకు ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. అసలు ప్రధానమంత్రి రాకుండా జాతీయ స్థాయిలో విమానయాన శాఖ మంత్రి రాకుండా మీరు శంకుస్థాపన ఎట్లా చేస్తారు, మొదట చంద్రబాబు చేశారు, 2 జగన్మోహన్ రెడ్డి చేశారు, మరి ఇప్పుడు ఈరోజు ఎందుకు ఆ ఎయిర్పోర్ట్ కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదని అంటే ఇంటర్నల్గా అర్థమవుతుంది, ఈ గవర్నమెంట్ తర్వాత రాదు, ఇప్పుడు అనవసరంగా ప్రారంభిస్తే పర్సంటేజ్లు ఇవ్వాలి, ఎవడ పడతాడు ఈ గొడవ అని చెప్పి వాళ్ళు ఆపేశారని చెప్పి ఇంటర్నల్గా వాళ్ళ మనుషులు చెప్తున్నారు. మరి ఏమైంది పైపచ్చి, ఇదే కాకుండా ఇంకా విచిత్రకరమైన అంశం, 109 కోట్ల రూపాయలతో రామతీర్థ సాగరం నుంచి వాటర్ని తీసుకొని వెళ్ళి పోస్పడ్రగా డెంకాడ భోగాపురం మండలాలు కలుపుకుంటూ 49,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం, 23 గ్రామాలను సస్యశ్యామలం చేస్తా అన్నారు. కనీసం డబ్బులు మంజూరు చేయలేదు, రామతీర్థ సాగరం తాలూకా పనులు ప్రారంభించలేదు, రైతులు అలోలక్ష్యం అన్నారు, ఎయిర్పోర్ట్ పనుల కోసం ముఖ్యమంత్రి గారు ప్రకటనలు ఇచ్చారు, దీనికి ఎవరు మాట్లాడతారు. ఇదంతా మాట్లాడడానికి ఈ వేదిక అవసరం అండి. ఈరోజు యాత్ర చేయాల్సిందే, యాత్ర చేస్తే జనానికి వాస్తవాలు తెలుస్తాయి విజయ్ గారు. ఓకే వాజర్ పట్టాభి గారు, ఇందాక లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించారు, చాలా కాలంగా ఒక 2-3 సంవత్సరాలుగా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, మీలాంటి వాళ్ళు కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ఇచ్చారు, ఏ విధంగా జరుగుతుందో, నిన్న పురంధేశ్వర్ గారు కూడా మాట్లాడారు చాలా అంశాలు, ఏ విధంగా వచ్చింది, ఎవరెవరు తయారీదారులు దీని మీద. ఒక 6 మంత్స్ బ్యాక్ ఆర్ 8 మంత్స్ బ్యాక్ మీకు గుర్తుండే ఉండదు, ఛత్తీస్గఢ్లో కూడా ఇట్లనే ప్యారలల్ సిస్టమ్ ఏదో ఒక లిక్కర్ సిస్టమ్ వచ్చింది, లిక్కర్ షాపులకి బయట నుంచి వేరే మద్యం వచ్చి దాన్ని అమ్ముకొని ఇట్లానే చేసుకుని వెళ్తూ ఉన్నారు. దాదాపుగా సబ్జెక్టు కరెక్షన్ ఒక 2,161 కోట్లు ఫ్రాడ్ జరిగింది, ప్యారల్ సిస్టమ్ దట్ సోల్డ్ లిక్కర్ ఇల్లీగల్లీ అనేటువంటి ఒక దాని కింద ఈడీ వాళ్ళు రైడ్ చేశారు,
పిఎంఎల్ఏ కింద దీని మీద తీసుకున్నారు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా పెట్టారు, సిబిఐ ప్రోబ్ అడిగారు, హైకోర్టు నుంచి కూడా దాన్ని తెచ్చుకున్నారు. ఇదంతా జరుగుతూ ఉంది, ఆ నేపథ్యంలోనే చర్చ జరిగింది. ఇక్కడ ఎంతకంటే దారుణం ఉంది కదా ఏంటి అనే మాట. బట్ పురంధేశ్వరి గారు మాట్లాడుతున్నారు, కేంద్ర దర్యాప్తు సంస్థలు కనుక దిగితే మాత్రం ఈ సీరియస్ ఫ్రాడ్ వెలుగులోకి వస్తుందని చెప్పని. దిగితే కాదండి, దిగాలి, ఆలస్యం, ఇప్పటికే ఆలస్యమైంది, ఇంకా దిగితే కాదండి, ఇమ్మీడియట్ గా దిగాలి. ఇప్పుడు మేము గతంలో ఏదైతే అదాన్ డిస్టిలరీస్ గురించి ఏదైతే చెప్పామో ఇవాళ అదే మాట పురంధరేశ్వర్ గారు కూడా చెప్తా ఉన్నారు. అదాన్ గురించి ఫస్ట్ బయట పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ బినామీ డిస్టిలరీల గురించి అన్ని రకాల ఆధారాలతో మేము బయట పెట్టాం. వీళ్ళు కనీసం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఒప్పుకోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లిక్కర్ షాప్లో ఓన్లీ క్యాష్ రూపంలో ఎంతంత మింగుతున్నారో చెప్పాం. కాబట్టి ఇట్స్ ఆల్రెడీ లేట్. ఇవాళ వీళ్ళ పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల వీళ్ళు ఇతర రాష్ట్రాలకు కూడా స్ప్రెడ్ అయ్యారు కదా విజయ్ గారు. ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎవరు ప్రధాన సూత్రధారులు, అప్రూవర్లుగా మారిపోతున్నారు వాళ్ళందరికి, వాళ్ళు ఒప్పుకుంటున్నారు మేము తప్పు చేసామని చెప్పి. ఇవాళ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొడుకు రాఘవరెడ్డి ఏంటి, శరత్ చంద్రారెడ్డి ఏంటి, శరత్ చంద్రారెడ్డి ఎంత సన్నిహితురండి, ఇవాళ అతను తీసుకెళ్లి టీటీడీ బోర్డులు వేశారు, అది వేరే విషయం. అంటే ఆంధ్రప్రదేశ్లో రుచి మరిగి ఈ లిక్కర్ స్కామ్లో వేల కోట్ల రూపాయలు మింగటానికి రుచి మరిగి ఇప్పుడు వాళ్ళ ఢిల్లీకి వెళ్ళారు, మిగతా రాష్ట్రాలకు కూడా వెళ్తారు. ఇవాళ అటువంటి వారిపైన ఇప్పటికే అసలు ఇప్పటికే ఆలస్యమైంది, మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఆల్రెడీ సరే, ఇప్పుడు పురంధరేశ్వర్ గారు కూడా అదే మాట అంటా ఉన్నారు కాబట్టి తక్షణమే ఇమ్మీడియట్గా దీనిపైన సిబిఐ దర్యాప్తు జరగాలి. జరిగితేనే దీని వెనక అంటే ఒక పక్కనేమో ప్రజల ప్రాణాలండి. మొన్న ఈ మధ్య ఒక అనాలిసిస్ చూశాను నేను ఈనాడు దినపత్రికలో, కొన్ని వేల మంది అండి ఈ సంవత్సరంలోనే గుంటూరు జనరల్ హాస్పిటల్కి 10,000 మంది జాయిన్ అయ్యారు, ఏది లివర్ సంబంధిత వ్యాధులతో 10,000 అండి. వైజాగ్ కేజీహెచ్లో ప్రతి వారం ఇద్దరు చనిపోతూ ఉన్నారంట, ఏది ఈ చీప్ లిక్కర్ కల్తీ, ఇదంతా కూడా విషం అండి, విషంతో సమానం ఇది. అది తాగి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు ప్రతి వారం ఇద్దరు చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఆ వార్డును కూడా మూసేశారు. మా పార్టీ మహిళా అధ్యక్షురాలు అనిత గారు వెళ్ళి అక్కడ పరిశీలిద్దామంటే తాళాలు వేస్తారు. ఇవాళ అటు వైపు కూడా వెళ్ళనివట్లా బాబ్జీ గారు, మీరు కూడా వెళ్ళాలి ఒకసారి అక్కడ పరిశీలించాలి. అంటే ఓ విషాన్ని తాగిస్తూ వేల కోట్ల రూపాయలు మింగేస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్నటువంటి ఈ వ్యక్తులపైన ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి. వీళ్ళందరినీ కూడా జీవితకాలం లోపలేయాలి సార్. కాబట్టి ఇవాళ ఇటువంటి దుర్మార్గాలు ఎలా జరుగుతుంది పట్టాభి గారు, ఎలా జరుగుతుంది? ఏదైనా కోర్టులో ఏమైనా పిటిషన్ వేయటమా? సిబిఐ ఎంక్వైరీ అంటే రాష్ట్ర ప్రభుత్వం కోరాలి సిబిఐ ఎంక్వైరీని, రాష్ట్ర ప్రభుత్వం కోరదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీగల్ గా కూడా ముందుకెళ్ళటానికి అన్ని సిద్ధం చేసుకుని వెళుతున్నాం కూడా. ఇవాళ సరే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కంటే అవసరం లేదు, వాళ్ళ ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి మేము కోర్టుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఎలాగో పురంధరేశ్వర్ గారు కంప్లైంట్ చేశారు కాబట్టి వాళ్ళ దర్యాప్తుకు ఆదేశించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా ఇవ్వకపోయినా ఏ మిగతా అనేక రాష్ట్రాల్లో సిబిఐ వెళ్ళి ఎన్ని కేసులు దర్యాప్తు చేస్తా ఉందండి, అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కోరితేనే దర్యాప్తు చేస్తుంది. వాళ్ళంతటి వాళ్ళు వెళతా ఉన్నారు కదా, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలి. ఏదో కర్నూలులో గనక అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి చేతులు కట్టుకుని కూర్చున్నట్టు కాదు విజయ్ గారు, ఇది ఇంకా దానికంటే అక్కడ బాబాయ్ గొడ్డల పాటు ఇక్కడ ప్రతినిత్యం కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ యాక్షన్ అనేది తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ పక్షాన మేము లీగల్గా ఏం చేయాలో అది కూడా మేము చేస్తూ ఉన్నాం. రెండోది విజయ్ గారు, ఇక్కడ ఇంకొక రెండు అంశాలు నేను ప్రధానంగా ప్రస్తావించాలండి. ఇవాళ మనం ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ బలహీన వర్గాలు సామాజిక యాత్ర గురించి మాట్లాడుకుంటా ఉన్నాం కాబట్టి సరే, ఇందాక అనంతబాబు గురించి విల్సన్ గారు ప్రస్తావించారు, అదేవిధంగా అమర్నాథ్ని చంపినటువంటి ఆ వెంకట్రెడ్డి అనేవాడు డ్యాన్సులు వేస్తూ ఉన్నాడు మొన్న బెయిల్ పైన బయటకు వచ్చి, పాప మా బీసీ యువకుడిని చంపినటువంటి వాడు ఊరేగింపులో డ్యాన్సులు వేస్తూ ఉన్నాడు హ్యాపీగా. ఇవన్నీ జరుగుతుంటే నిన్నగాక మొన్న కృష్ణా జిల్లాలో విజయ్ గారు మోపిదేవి మండలం కే కొత్తపాలెం అండి, ఒక గిరిజన కుటుంబం పైన దాడి చేసి తీవ్రంగా కొట్టారు. వాళ్ళపైన దొంగలు అనే ఒక ముద్ర వేసి, గతంలో మనకు తెలుసు మంత్రు బాయ్ అనే ఒక గిరిజన మహిళపైన ట్రాక్టర్ ఎక్కించి ఏ రకంగా అయితే ఆవిడ్ని చంపారు. ఇవాళ కొత్తగా ఎస్టీ కుటుంబం మొత్తం అండి వాళ్ళని చితగ్గొట్టి స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ కూడా కొట్టారండి. కానీ ఇప్పటి వరకు కనీసం ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపలా. వీళ్ళు మనకి సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు అంటే గిరిజనులు ఎస్సీలు అంటే వీళ్ళకి ఎంత చులకనో మీరు చూడండి. రెండోది విజయ్ గారు, ఇంకొక పాయింట్ నేను ప్రస్తావించాలి. మనం మన రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు, ఆయన కాన్స్టిట్యున్సీలో పరిస్థితి కూడా ఒకసారి మాట్లాడాలండి. ప్రతిసారి నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అంటూ ఉంటాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంత్రులందరూ కూడా, కానీ ఎస్సీ నియోజకవర్గాల్లో పెత్తందారులు ఎవరో
ఇవాళ ఒక మంత్రి నియోజకవర్గమే నేను చెప్తా విజయ్ గారు, మంత్రి ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మండలాలకు సంబంధించి మండలాధ్యక్షుల పేర్లు, మండల ఇన్ఛార్జీల పేర్లు నేను చదువుతా. వైపాలెం అనే మండలానికి ఓబుల్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అండి. దోర్నాలకి వెంకటరమణారెడ్డి గారు, త్రిపురాంతకంకి సింగారెడ్డి పోలిరెడ్డి గారు, పెద్దారువీడికి పోలిరెడ్డి కృష్ణారెడ్డి గారు, పుల్లల చెరువుకి బోగోలు సుబ్బారెడ్డి గారు. ఇది ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ సార్, ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఒక్క మండలానికి కూడా ఒక ఎస్సీ నాయకుడు లేడు. మొత్తం కూడా ఓబుల్ ఆరెడ్డి గారు, ఈ రెడ్డి గారు, మొత్తం అంతా వాళ్లే. ఇది ఒక్క ఎర్రగొండపాలెం కాదు సార్, ఆదిమూలపు సురేష్ ఏసి బస్సు వేసుకుని ఏమెళ్తావా నువ్వు? ఏమెళ్తావు బస్సు వేసుకుని కాన్స్టిట్యున్సీలోకి? ఏ నువ్వు ఒక ఎస్సీ మంత్రివి, నీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ నాయకుడికి నాయకత్వాన్ని అప్పగించలేవు నువ్వు? మొత్తం ఒక సామాజిక వర్గానికే. అదేవిధంగా పోతలపట్టు, బద్వేలు, నందికొట్కూరు, సూళ్ళూరుపేట, గూడూరు, గూడూరులో అన్ని ఎస్సీ కాన్స్టిట్యున్సీ సార్. గూడూరులో గూడూరు గ్రామీణ విజయ్ కుమార్ రెడ్డి, కోట సంపత్ కుమార్ రెడ్డి, చిట్టమూరు శ్రీనివాసుల రెడ్డి, వాకాడు ఉదయశేఖర్ రెడ్డి, చిలకూరు మధుసూదన్ రెడ్డి. ఏంటి సార్ ఇది? వీళ్ళు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు? వీళ్ళు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళకి నాయకత్వ బాధ్యతలు ఇవ్వలేదు. వీళ్ళంట బస్సు వేసుకుని ఊరేగుతారంట. ఇట్లా నేను చాలా కాన్స్టిట్యున్సీలు చదవగలను. ఈ మొత్తం డిబేట్ అంతా దానికే సరిపోతుంది. మొత్తం లిస్ట్ అంతా ఉంది మా దగ్గర. కాబట్టి ఎక్కడా కూడా నిజమైనటువంటి పెత్తందారులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, అతను వెనకున్నటువంటి వీళ్ళందరూ కూడా విజయ్ గారు. అసలు కనీసం 1% కూడా దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఓకే ఓకే విల్సన్ గారు, చిన్న బ్రేక్ తర్వాత మీతో మాట్లాడతాను. విల్సన్ గారితో విల్సన్ గారు, బాబ్జీ గారు కానీ పట్టాభి గారు కానీ ప్రస్తావిస్తున్నారు కేంద్ర దర్యాప్తు సంస్థలు దిగితే వెలుగులోకి వస్తుంది కాదు, దిగాలి అంటున్నారు. నిన్న పురంధేశ్వరి గారు మాట్లాడిన మాటలో కూడా ఒక రెండు వ్యాఖ్యలు. దీని మీద ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశాం, ఇదే అంశంపై జగన్, సీఎం జగన్ అడిగితేనేమో ఉలుకు పలుకులేదు, ప్రజలకు నిజాలు తెలపాలన్న ఉద్దేశంతో దోపిడీ జరుగుతున్న తీరును వివరిస్తున్నామని అంటే కేంద్రానికి చెప్పాము, అక్కడ ఆగిపోయారు, ఇంకేం అనలేదు మేడము. తర్వాత జగన్ అడిగితే ఉలుకు పలుకులేదు, అంటే కేంద్రాన్ని అడిగినా కూడా ఉలుకు పలుకులేదనే ఒక భావన కొంచెం ధ్వనిస్తూ ఉంది ఇక్కడ. అందుకే ప్రజల ముందు పెడుతున్నామనేటువంటి ఒక మాటన ఒక నిస్సహాయస్థితి ఉందా బీజేపీకి కూడా, ఏంటి ఇలా జరుగుతుందని? నిస్సహాయత కాదు విజయ్ గారు, చాలా స్పష్టంగా మేము మొదట అడిగింది ఏంటంటే, అసలు ఎవరు ఈ తయారుదారులు, ఎవరు ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయింది మద్యం, మీరే ఎంప్లాయీస్ని పెట్టి మీరే విధంగా చేస్తా ఉన్నారు, అసలు తయారీదారులు ఎవరు చెప్పండి. అంటే తయారీదారులు ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడ్డారు. ఉంది సార్, లిస్ట్ ఉంది, పట్టాభి గారు గతంలో వెల్లడించారు, ఇప్పుడు పురంధేశ్వర్ గారు కూడా చెప్పారు కదా. అంటే ఎంత ఏంటి మొత్తం 100 కంపెనీలు మద్యాన్ని సప్లై చేస్తుంటే ఆ 100లో 16 కంపెనీల నుంచే 70% సరుకు కొంటున్నారు. ఆ 70% సరుకు కొంటున్న 16 కంపెనీలు కూడా ఎవరెవరివో కనపడతా ఉన్నాయి క్లియర్ గా. అంటే ఇప్పటిదాకంటే కామన్, అది కామన్ మ్యాన్ లోకి వెళ్ళలేదు విజయ్ గారు. ఇప్పుడు మేడం ఎప్పుడైతే టార్గెట్ చేశారో 100 కంపెనీలు 16 కంపెనీలకు ఎందుకు ఇచ్చారు, ఆ వాళ్ళందరూ కూడా వైసీపీ సంబంధించిన నాయకులు. అంటే వీళ్ళంతా బొమ్మలు, వీళ్ళంతా ఆడుతున్నారు. అసలు ఆడిచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సంబంధించే ఆ ఈ డబ్బులన్నీ కూడా అక్కడ వెళ్తున్నాయి. వీళ్ళకి ఏదో 5% 10% వస్తాయేమో, వీళ్ళది ముష్టి బతుకులు. కాబట్టి మొత్తం దీని మొత్తానికి సూత్రధారి పాత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రత్యక్షంగానో పరోక్షంగానో బద్దలు కొట్టారు మేడం. అంటే ఇప్పుడు మేము ఒక డైనమైట్ పేల్చాం, తిలకంటాడు వీళ్ళ మధ్య డైనమైట్లు పేలాలి, డైనమైట్లు తిరగాలని. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇంత బద్దలు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ప్రజల గురించి, భారతీయ జనతా పార్టీ ఒక పార్టీగా ప్రజల కోసం మేము పనిచేస్తామని అనేక సందర్భాల్లో చెప్తున్నాం. గతంలో కూడా పౌర సభలు పెట్టాము, కాబట్టి ఇక్కడ ఏమీ లేదు. అందులో ఈ ప్రభుత్వాన్ని భ్రష్టాచార ప్రభుత్వం అని కూడా అన్నాం. అంటే ఇప్పుడు రకరకాల ప్రచారం చేస్తారు భారతీయ జనతా పార్టీ మీద, అంటే ఏదో జగన్మోహన్ రెడ్డికి అనుకూలం. మాకు అసలు ఒకరికి అనుకూలం ఏంటి? ఒకరికి అనుకూలం ప్రతికూలం కాదు కదా. మా పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షంలో పడి పోరాటం చేస్తానడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మద్యం ఇక్కడ అందులో ఒక విషాదం ఏంటంటే విజయ్ గారు, ఆయన చెప్పింది ఏంటి, నేను మద్యం పొట్టుకుంటే ఖాళీలాగా చేస్తాను అన్నాడు. అసలు ఎలాంటి పరిస్థితుల్లో మద్య నిషేధాన్ని మేము చేయిస్తామో అందులో సందేహం లేదు, కేవలం స్టార్ హోటల్ పరిమితం చేస్తున్నారు. ఈ రోజు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసి చంపేసేది రికార్డెడ్ గా చెప్తున్నాను. ఎస్సీలని, ఎస్టీలని, బీసీలు మైనార్టీ, ఇంకేం సామాజిక నేను ఇక్కడ. ఈ రోజు 45 ఏళ్ల వయసుకే లివర్ సిరోసిస్ వ్యాధి వచ్చి మేడం వైజాగ్ లో కూడా చూసింది ప్రత్యక్షంగా. ఎవరు ఈ పరిస్థితి అంటే, ఈ రోజు పరిస్థితి అంటే జోగుతూ ఉన్నారు వాళ్ళు ఏదో పాపం. ఇప్పుడు దాన్ని రెక్టిఫైడ్ స్పిరిట్ ని అనేక సార్లు దాన్ని
మాడిఫికేషన్ చేస్తేనే కాదు కాదు విల్సన్ గారు, సమయం తక్కువ ఉంది, షార్ప్గా మీరు అన్నట్టుగా ఈ పరిస్థితుల్ని గత 2-3 సంవత్సరాలుగా మీలాంటి వాళ్ళు కూడా వేదికల మీద ప్రస్తావిస్తున్నారు. గతంలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఈ సీరియస్గా తీసుకోలేదేమో, పురంధేశ్వర్ గారు తీసుకున్నారు, ఓకే, బట్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా నివేదించాను నేను, చెప్పాను, వచ్చాను అంటున్నారు కదా అని. అందుకే మీకు ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ గురించి కూడా ప్రస్తావించాను. ఈడీ వెళ్ళింది అక్కడికి, ఛత్తీస్గఢ్లో 2,600 కోట్లు వ్యాపారస్తులు, ప్రైవేట్ ప్రైవేట్ పర్సన్సు, పొలిటీషియన్సు, ఆఫీసర్సు కుమ్మక్కయి ఇట్లా లిక్కర్ని వేరే దారిలో తీసుకొచ్చి ఇట్లా అమ్ముకున్నారు ఈ షాపుల ద్వారా, 2,600 కోట్లు స్కామ్ జరిగిందని ఈడీ వాళ్ళు వచ్చి కేసు పెట్టి జరిగింది. విజయ్ గారు, అంటే నేను చెప్పేది మానవీయ కోణం ఏంటంటే, కనీసం ఇంత దుర్మార్గంగా పేద ప్రజల్ని చంపేయడం వంటి దారుణం ఏంటండి? అప్పుడెప్పుడు తెలియని వాళ్ళబాబు దురంతాలు ఏంటి మనం చూసాం. నీ రాష్ట్రంలో నీ ప్రజల్ని చంపేస్తారు ఒక హంతకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మారడం కంటే విషాదం ఏముందండి? చచ్చిపోవడమే కదా అది. కరెక్టే వెల్సన్ గారు, ఏం చేద్దాం చెప్పండి. ప్రశ్న ఉంది, 2-3 ఏళ్లుగా ఈ ప్రశ్న ఉంది, ఏం చేద్దాం? మీ ద్వారా, మీడియా ద్వారా విజయ్ గారు ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం. ఏ ఎస్సీలు, ఏ ఎస్టీలు, బీసీ, దానికన్నా ముందు ఒక ఎంక్వైరీ పిటప్ చేయొచ్చు కదా కేంద్ర ప్రభుత్వం. ఎస్, ఆ దిశగా ఖచ్చితంగా వెళుతున్నాం. చైతన్యం అన్నది చాలా సమయం పడుతుంది. అంటే చైతన్యంతో పాటు వీళ్ళందరూ రేపు పొద్దున ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కానీ వీళ్ళందరూ జైలు. అది సెకండరీ సార్, రేపు చచ్చిపోతున్న బతకాలంటే ఈ రోజు మనం నిర్ణయం తీసుకోవాలి కదా. ఇప్పుడు ఆ దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. మేడం గారు దాని మీద చాలా, ఎందుకంటే ఒక మహిళగా కూడా ప్రజలు గుర్తు చప్పుడు తెలుసు. తన తండ్రి దగ్గర నుంచి ఆయన వారసత్వం తీసుకుంది మద్య నిషేధం వల్ల. మా మద్య నిషేధం చేసింది ఆ రోజు ఎన్టీఆర్ గారు. తర్వాత దానివల్ల వచ్చే రిఫ్రాక్షన్స్ తెలుసు. తర్వాత ఎంతమంది పేద ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. ఒక మహిళ ఎందుకంటే పుస్తులు దిగిపోతే బాధపడేది ఎవరు? మహిళలే కదా. కాబట్టి ఈరోజు మహిళల ఒక మహిళకి ఏంటంటే వాళ్ళ గుండె చప్పుడు పరిధ్వనిచ్చింది. ఈరోజు ఎస్టీ బీసీ ముందుగా పేద ప్రజలు నాశనం అయిపోతున్నారు. బాబ్జీ గారు ఏం చేయాలి చెప్పండి. సరే, విజయ్ గారు ఇందులో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్రం మీద ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలపైన ప్రేమ ఉంటే వెంటనే దీనికి ఫోరెన్సిక్ ఎంక్వైరీ వేయాలి, కంపల్సరీగా సిబిఐ ఎంక్వైరీ దర్యాప్తు చేయాలి. ఇది పురంధరేశ్వర్ గారు కోరుతున్నది. మన పెద్దలు విల్సన్ గారు చెప్పినట్టు నిజంగా కేంద్రంలో వారి పార్టీ పరంగా ఆదేశాలు ఉన్నది వాస్తవమే అని అనుకుంటే వెంటనే ఎంక్వైరీ చేయాలి. అంతే తప్ప ప్రజల చైతన్యవంతులు చేస్తాం, ఎంతమంది చనిపోయారో లిస్టు రాసుకుంటాం, ఎక్కడెక్కడ ఖాళీ వేస్తూ ఉన్నారో లిస్టు విడుదల చేస్తాం, ఇది కాదు కావాల్సింది. కావాల్సింది వెంటనే తగిన చర్యలు. లేదనుకుంటే ఇది కూడా ఒక మాస్క్, ఎందుకంటే జనవరి నెలలో విశాఖపట్నం వచ్చినటువంటి అమిత్ షా గారు ఈ రాష్ట్రంలో, విల్సన్ గారు ఒక్క నిమిషం, ఈ జనవరి నెలలో ఈ అమిత్ షా గారు విశాఖపట్నం వచ్చి ఈ రాష్ట్రంలో దోపిడీ, అన్యాయం, దుర్మార్గం, ల్యాండ్ వైన్, శాండ్ మైన్ అన్ని కూడా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పినటువంటి పెద్ద మనిషి ఆయన. కానీ చెప్పి ఇప్పుడు 10 నెలలైంది, ఏం చర్యలు తీసుకున్నారు? అందుకని సోమవీర్రాజు గారు చెప్పినా, లేకపోతే కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పినా, ఈ రోజు మీకు పురంధరేశ్వర్ గారు చెప్పినా, లేకపోతే ఇంకెవరు చెప్పినా సరే మనం క్లియర్ గా ఆలోచించాల్సింది వెంటనే ఏం చర్యలు తీసుకుంటారు. ఇది వాస్తవం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు సంస్థలకి ఒక్క అరగంట అండి అమిత్ షా అనుకుంటే, అరగంటలో దర్యాప్తు సంస్థలు వస్తే సెక్రటరేట్ లో ప్రకంపనలు వస్తాయి. ఈ క్యాష్ తీసుకునేది ఎంత, లేకపోతే క్యాష్ తీసుకోలేని ఎంత, కైండ్ ఎంత, ఎందుకు జరిగింది అక్రమాలు? గతంలో కూడా అనేక సార్లు తెలుగుదేశం ప్రభుత్వం దీనిపైన మాట్లాడింది. మరి ఇప్పుడు పురంధరేశ్వర గారు మాట్లాడారు. మనం విల్సన్ గారు చెప్పినట్టు ఎప్పుడో పరిష్కారం కాదు. పరిష్కారానికి కావాల్సిన అన్ని రకాల శక్తులు మీ దగ్గర ఉన్నాయి. మీరు ఇమీడియట్ గా ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ప్రజల భవిష్యత్తుని మీరు మంచి వాడు చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీలే మైనార్టీలే చనిపోతున్నారు, మరి వీళ్ళ మీద మీకు ప్రేమ ఉండాలి కదా. మీరు ప్రేమ ఉండాలంటే దర్యాప్తు చేయించాలి కదా. పురంధరేశ్వర మాట్లాడిన వెంటనే రెండో రోజే దర్యాప్తు జరుగుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చుకుంటారు. వాస్తవం ఇందులో కేంద్రము రాష్ట్ర అధికారాల్లో జోక్యం చేసుకోవటము, కేంద్రం రాష్ట్రం పెత్తనం, అలాంటి సందర్భాలు రావు. ఇక్కడ ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక అక్రమం జరుగుతున్నప్పుడు డెఫినెట్ గా స్పందించాల్సిన పరిస్థితి ఉంటుంది సార్. ఇది సోషల్ ప్రాబ్లమ్, నేనైతే ఇది రాజకీయ కోణం కంటే కాదా, సోషల్ అంటే కాదు కాదు విల్సన్ గారు, మామూలుగా మద్యం తాగి కాదు సార్, మద్యం తాగి ఆరోగ్యాలు పాడవుతున్నాయి, చచ్చిపోతున్నారు అనేది అది సోషల్ ఇష్యూ డెఫినెట్ గా. దాని మీద మనందరం మద్యం తాకండి, దూరం చేయండి, మద్య నిషేధం అన్నావు కదా, ఏం చేసి అడుగుదాం. బట్ ఇక్కడ స్కామ్ కదా ఇది. అంటే నేనేం చెప్తున్నానంటే, భారతదేశంలో ఏ రాష్ట్రం ఒక సామాజిక విద్వంసం జరుగుతుంది. అంటే మన ప్రజల ప్రాణాలు మనం హరిస్తున్నాం,
ఇది చాలా ఇది పెద్ద సోషల్ క్రైమ్ ఇది. ఎందుకంటే వాస్తవానికి మద్య నిషేధం అనేది పోరాటం చేసిన వ్యక్తిగా, నెల్లూరు జిల్లాలో ఆ సారా ఉద్యోగంలో పాల్గొన్న వ్యక్తిగా నేను కోరుకుంటా, నేను సంపూర్ణ మద్య నిషేధమే నా ఓటు. కానీ కనీసం ఇతర రాష్ట్రాల్లో రెక్టిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళు చచ్చిపోవడం అనేది తగ్గుతుంది, కొంత 60 ఏళ్ళు 65 ఏళ్ళు వరకు కూడా బతుకుతారు మంచి ఫుడ్ తీసుకుంటే. ఇక్కడ ఏమవుతుంది డైరెక్ట్ ఉంది అంటే, ఇది ఒక నేను చెప్పాలంటే అన్ని వ్యవస్థలు అందరు కూడా పనిచేయాలి. ఇక్కడ దేని ఇక్కడ నేను రాజకీయం కంటే ఇక్కడ మన బిడ్డలు చనిపోతున్నారు, పుస్తకాలు దిగిపోతే బిడ్డ చనిపోతే ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి. ఈరోజు నేను చూస్తున్నాను, నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రాంతంలో మేము తిరుగుతూ మాకు అనిపిస్తుందంటే అత్యంత ఉన్నాయి ఈ మగాళ్ళు ఈ విధంగా తయారెప్తున్నారు. ఇప్పుడు ఎముకలిగిన వయసు మిళన సోమరులు చావడం కరెక్టే, ఇవన్నీ కూడా కొత్త కాదు అనేది నేను చెప్పాను కదా. చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, పట్టాభి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, పురంధేశ్వరి గారు కూడా ఇచ్చారు, అదాన్ డిస్టిలరీస్, విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి కంపెనీలని, లేదా ఎస్పీవై వాళ్ళది వేరే వాళ్ళు కొనుక్కున్నారు నంద్యాలలో, ఇవన్నీ ఇవన్నీ పాత అంశాలే చెప్పినవే. మన రాష్ట్రంలో చదువుకున్న కుర్రాళ్ళు బహుశా బాబ్జీ గారు, పట్టాభి గారు, పురంధేశ్వరి గారు ఈ స్థాయిలో బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్ గా సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేటువంటి ఒక భావన అయితే కనపడతా ఉంది. బట్ చూద్దాం ఏమైనా జరుగుతుందా లేదా ఏంటనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబ్జీ గారు, విల్సన్ గారు, పట్టాభి గారు చర్చలో బాగుంది.